నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం. ఐఎమ్ వెరీ క్లియర్. అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి, మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం, నేరాలు చేయడం, గంజాయి తాగి రోడ్డు మీద పడడం, ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా, ఒకసారి చెప్పా, రెండోసారి చెప్పా, మూడోసారి చెప్పా, రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేసి చూపిస్తాం. హెచ్చరిక చేస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికి హెచ్చరిక చేస్తున్నా. అందుకే ఈరోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి. ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయి ముగ్గురు తీసిపోయి రేప్ చేయడం ఏంటి, అమ్మాయిని చంపేయడం ఏంటి, వాళ్ళు మైనర్స్ ఏంటి, మైనర్స్ కూడా మరి తయారైపోయే పరిస్థితికి వచ్చారు, వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడేంటి 6 నెలల అమ్మాయి ఏంటండి, వాడు ఏంటి, కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా ఈ మరిహి హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణో మనం ఆలోచించాలంటే, ఇది వ్యవస్థ ఎంత భ్రష్టుపట్టింది, ఎంత చెడిపోయింది, మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి. ఒక్కొక్కరు ఎట్ట తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం గడిచిన 5 సంవత్సరాలు. దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షాక్ ట్రీట్మెంట్ తప్పదు మీకు. బీ కేర్ఫుల్ ఆన్ దట్. రీసర్వే లేదు, నిలిపేశాం. యూ స్టాప్ రీసర్వే. ఓకే, స్పెషల్ కోర్టు పెట్టమన్నాను, 10 లక్షల రూపాయలు అక్కడ ఆర్థిక సహాయం చేయమన్నాను, ఇక్కడ 5 లక్షల రూపాయలు ఆ అమ్మాయి పేరుతో చిన్నారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నాను. ఆ ఓపికను పరీక్షిస్తున్నారు కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్. అందుకే మర్యాద చెప్తున్నా, ఒకసారి చెప్తున్నా, రెండోసారి చెప్తున్నా, ఇంకా ఎట్లా జోల్ట్ ఇవ్వాలో ఎట్లా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇస్తా. కర్ర పెత్తనం కాదు, ఎట్లా షాక్ ట్రీట్మెంట్ అంతే.